కొందరు ముక్కు సూటిగా మాట్లాడతారు, ఇంకొందరు ముక్కు పగలగొట్టినా ఒకేలా మాట మాట్లాడతారు. ఇలా ఖచ్చితంగా నికార్స్గా మాట్లాడే అసలు ఆ మనిషి ఎవరు, అసలు ఆ మ్యాటర్ ఏంటి తెలుసుకోనుందా, చెప్పాలని నాకు ఉందండి. అయితే వినండి మరి. ఇటీవల పవన్ కళ్యాణ్కి మూడో భార్య మగబిడ్డను జన్మించిన సందర్భంగా పవన్ ఆ పిల్లాడిని ఒడిలోకి తీసుకొని ముచ్చటపడిపోతున్న ఫోటోని చూసి ఇందులో పవన్ ఎంతో క్యూట్గా ఉన్నారు అని కామెంట్ చేశాడు. అది పొగుడుతున్నాడో లేక తిడుతున్నాడో అర్థం కాక అందరూ తలలు పట్టుకున్నారు. దాని గురించి వర్మ తాజాగా మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో పవన్ మీద రెండే ట్వీట్స్ చేశాను. పవన్పై ప్రస్తుతం ట్వీట్స్ చేయడం మానేశాను. గతంలో పవనిజం పుస్తకంపై పవన్ గురించి, బుక్ గురించి పాజిటివ్గా స్పందించాను, రివ్యూ కూడా సానుకూలంగానే రాశాను. కో రైటర్ మీద మాత్రం విమర్శలు చేశాను. మొన్న పవన్ కళ్యాణ్కి పిల్లాడు పుట్టినప్పుడు ట్వీట్ చేశాను, ఎందుకంటే నాకు నా పిల్లల కన్నా పవన్ అంటే ఎంతో ఇష్టం. ట్వీట్ చేసి నా చావు నేను చేస్తాను, మీ చావు మీరు చావండని అభిమానులకు చెప్పను, అది వారిష్టం. కొడుకును ఒడిలో పెట్టుకున్న పవన్ ఎంతో క్యూట్గా ఉన్నారని మరోసారి అన్నారు. ఇక బ్రదర్ అనిల్తో సినిమా విషయం చర్చకు రాలేదని, క్రిస్టియానిటీ గురించి మాట్లాడుకున్నామని చెప్పాడు. ఆయన మిమ్మల్ని కూడా క్రైస్తవ మతంలోకి ఆహ్వానించారా అంటే, అంతలేదు, నన్ను మార్చాలనుకున్నంత అమాయకుడెవ్వరూ ఉండరని సమాధానమిచ్చాడు. నిజమే, వర్మకి సలహా ఇచ్చే ధైర్యం ఎవరికుంటుంది మరి. ఇక వర్మ పవన్ విషయంలోనే కాదు, ఆయన సొంత కూతురు విషయంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తాడని తాజాగా రుజువైంది. తన కూతురు డాక్టర్ అని, కానీ ఆమె ఏ బ్రాంచో తెలియదని చెప్పాడు. ఇక తన కూతురు తాను ఎక్సైజ్ చేస్తున్న ఫోటోని తన తండ్రి వర్మకి పంపింది, దానిని ఆయన ఫేస్బుక్లో పెట్టాడు. ఎవరైనా తండ్రి కూతురి ప్రైవసీని కాపాడాలనుకుంటాడు, కానీ వర్మ ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టేసరికి కూతురు నుంచి ఆయనకు ఓ మెసేజ్ వచ్చిందట, బీ ఇన్ యువర్ లిమిట్స్, మైండ్ యువర్ బిజినెస్, నా ఫోటోని నీకోసం పంపితే దాన్ని మీడియాలో ఎందుకు పెట్టావు అని ప్రశ్నిస్తే, నా మనస్తత్వం తెలిసి కూడా నువ్వు నాకు అలాంటి ఫోటో ఎందుకు పంపావు అని వర్మ రిప్లై ఇచ్చాడట. ఇక తన కూతురి పెళ్లి విషయంలో తాను గుంపులో గోవిందలా ఉన్నానని చెప్పాడు వర్మ. ఏమిటలా స్టేజ్ మీద ఉండవచ్చు కదా, అంటే నాకు పెళ్ళిళ్ళన్నా చావులన్నా ఇష్టం ఉండదని చెప్పుకొచ్చాడు. తన భార్యతో పెద్దగా మాట్లాడనని, హైదరాబాద్ వస్తే జస్ట్ కలుస్తా అంతేనే చెప్పాడు. ఇక దీనిని బట్టి చూస్తే పెళ్ళిడు వచ్చిన ఆడపిల్ల ఉన్నవాడు పోర్ను వీడియోలు చూస్తాను, పోర్ను వీడియోలను కలెక్ట్ చేస్తాను అని చెప్పే మాటలు వినడం అనవసరమని నాడు పవన్ చేసిన వ్యాఖ్యలు సమంజసమేనని అర్థమవుతుంది.